చైనా కవ్వించింది, కయ్యానికి కాలు దువ్వింది. సరిహద్దుల్లో ముగ్గురు జవాన్లను బలి తీసుకుంది. డ్రాగన్ కంట్రీ దారుణంగా వంచింది. చర్చలంటూనే రెచ్చగొడుతుంది. చైనా దొంగ దెబ్బతో అలర్టైన భారత్ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మరి బార్డర్లో చైనా దూకుడు పెంచడానికి కారణమేంటి? స్నేహహస్తం చాస్తూనే వెన్నుపోటుకు యత్నిస్తుందా? ఫింగర్ పాయింట్స్ నుంచి వెనక్కి తగ్గడం ఒక బూటకమేనా? భారత్ ఎదుగుదల కమ్యూనిస్టు పాలకులకు కంటగింపుగా మారిందా? ఇవాల్టి డైలిమిర్రర్లో చూద్దాం. చైనా బరితెగించింది. ఇన్నాళ్ళు ఘర్షణలకే దిగిన ఆ దేశ సైన్యం ఇప్పుడు మరింతగా దిగచారింది, దాడులకు తెగబడుతుంది. ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు సైనికులను బలి తీసుకుంది. పైగా తప్పంతా భారత్దే అంటుంది. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది డ్రాగన్ కంట్రీ వ్యవహారం. పరిస్థితిని దిగజారనియవద్దంటూ భారత్ ను హెచ్చరిస్తుంది. తప్పు చేస్తుంది ఆ దేశ సైన్యం, అయితే మనపై హుంకరింపు ఎందుకు? దుష్టదేశం చైనా దాడులకు తెగబడుతుంది. డ్రాగన్ కంట్రీ సైన్యం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. వాళ్ల కుయుక్తులను మన జవాన్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి గత ఏప్రిల్ నుంచి సైన్యాన్ని మోహరిస్తూ కవ్విస్తోంది చైనా సైన్యం. గత కొన్ని రోజులుగా లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఘర్షణలకు దిగుతుంది. దీంతో మన సైన్యం అలర్ట్ అయింది. అయితే ఇప్పుడు కూడా అలాగే గొడవకు దిగి ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్ల ప్రాణాలు తీసింది. అమరులైన వారిలో కల్నల్ సంతోష్ ది తెలంగాణలోని సూర్యపేట. ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన చైనా సైన్యం దాడిలో అమరులయ్యారు. చైనాతో జరుగుతున్న తోపులాటలో పక్కన ఉన్న లోయలో పడ్డాడు. ఆ లోయ 1400 తనకు ఏం తెలియదు. తర్వాత డాక్టర్స్ వెళ్ళి చూసి చేసేటట్టు బాగా దెబ్బలు తగిలాయి, అయిపోయినాయి. మా కోడలు అక్కడే ఉంది, ఢిల్లీలో ఉంది ప్రస్తుతం. ఆమె చెప్పింది ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన కానీ తల్లిగా బాధపడుతుంది, ఒక్కడే బాబు నాకు. ఇంత జరిగితే చైనా మాత్రం తప్పంతా భారత్దే అంటుంది. మొదట ఘర్షణకు దిగింది భారత సైనికులే అంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు దేశాల నిర్ణయాన్ని భారత సైన్యం అతిక్రమించిందంటూ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్యి అన్నట్లు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. భారత సైన్యం దాడిలో తమ దేశానికి చెందిన 5 సైనికులు హతమైనట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ నిర్ధారించింది. ఇదే విషయాన్ని మన దేశ సైనిక అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ ఘర్షణ మరింతగా ముదరకుండా రెండు దేశాలకు చెందిన సైనికాధికారులు చర్చలు జరుపుతున్నారు. చైనా అధికారులు మాత్రం తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుంటే భారత సైన్యాన్ని వెనక్కి తీసుకుంటే మన ఆర్మీ ఎలా దాడి చేస్తోంది? వాళ్ళ భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడి చేసిందా? మరో అబద్ధంతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది చైనా. ఎందుకంటే ఇప్పటికే చైనా తీరుపై ప్రపంచ దేశాలు భారత్ కు అండగా నిలుస్తున్నాయి. దీన్ని దెబ్బతీయాలని డ్రాగన్ కంట్రీ మరో కుట్రకు తెరతీసినట్లు ఈ ఘటనతో రుజువవుతుందనే వాదన ఉంది. చైనా తీరుపై మన దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా నేతలు చైనా దుశ్చర్యను ఖండిస్తున్నారు, మోదీ సర్కార్ కు అండగా నిలుస్తున్నారు, అమరవీరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చైనా జిత్తుల మారి నక్కగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల నుంచి సైన్యాన్ని ఉపసంహరించాలని రెండు దేశాలకు చెందిన సైనికాధికారులు చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. గాల్వాన్ లోయ వద్ద నుంచి మన సైన్యం వెనక్కి తగ్గింది. కానీ చైనా మాత్రం సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్లు చెప్పినా యుద్ధ విమానాలను అక్కడే ఉంచింది. ఒక ప్రాంతం నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లడానికి నిరాకరించింది. ఈ విషయంలోనే చైనా భారత సైన్యానికి మధ్య గొడవకు దారితీసిందని అధికారులు వెల్లడించారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని భావిస్తున్న టైంలో చైనా మన ముగ్గురు సైనికులను బలి తీసుకోవడంతో ఆ దేశం మాటలు చేతలు బూటకమని అర్థమవుతుంది. చైనా మన ఆర్మీతో ఘర్షణకు దిగడం ఇదేం కొత్త కాదు. 45 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ప్రవర్తించి అప్పుడు 4 సైనికులను బలి తీసుకుంది. 1975లో అరుణాచల్ ప్రదేశ్ లోని తులుంగ్లా ప్రాంతంలో ఘర్షణ జరిగింది. అప్పుడు కూడా మన 4 జవాన్లను కంత్రి చైనా సైన్యం అకారణంగా చంపేసింది. ఈసారి 3 పొట్టన పెట్టుకుని పైగా తప్పంతా భారతే అని అడ్డంగా వాదిస్తోంది. చైనా సైన్యం మన దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించడానికి అసలు కారణం దౌలత్ బే గోల్డీ మార్గం. గాల్వాన్ లోయ వద్ద మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దర్బుక్ షమ్కు దౌలత్ బే గోల్డీకి 255 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రయాణించే వీలుంటుంది. అంతేకాదు 8 గంటలు పట్టే ప్రయాణ సమయం అరగంటకు తగ్గిపోతుంది. ఈ మార్గం పూర్తయితే మన సైనిక బలగాలు కేవలం 1/2 గంటలో గాల్వాన్ లోయకు చేరుకుంటాయి. ఈ రహదారి సియాచిన్ కు సమీపంలోనే ఉంటుంది. ఇది పూర్తయితే చైనా పాక్ మధ్య ఉన్న కారాకోరం హైవేపై నిఘా పెట్టడానికి వీలవుతుంది. అంతేకాదు ఆక్సైచిన్ లో చైనా కదలికలు కనిపెట్టవచ్చు. ఇదంతా నచ్చని చైనా రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతోంది. దాన్ని అడ్డుకునేందుకు గాల్వాన్ ప్రాంతంలోకి సైన్యాన్ని పంపించింది. ఆ భూభాగం తమదే అంటుంది. ఈ కుట్రను అడ్డుకుంటున్న మన సైన్యంపై దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 3 జవాన్లను బలి తీసుకుంది. గాల్వాన్ లోయ వద్ద మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దర్బుక్ షమ్కు దౌలత్ బే గోల్డీకి 255 కిలోమీటర్ల మేర రహదారి నిర్మిస్తున్నారు. డ్రాగన్ కంట్రీ చాలా ఖతర్నాక్ గేమ్ ఆడుతుంది. ఓ వైపు చర్చలకు సిద్ధం అంటుంది, ఇంకోవైపు మన సైనికులను కవ్వేస్తుంది, రెచ్చగొడుతుంది, మరోవైపు యుద్ధ సన్నాహాలు చేస్తుంది. ఇదంతా భారత్ ను భయపెట్టడానికి చేస్తుందా లేక భయపడి చేస్తుందా అనేది అర్థం కాని పరిస్థితి. చైనా ఆర్మీ అలజడి సృష్టించిన ప్రతిసారి భారత సైన్యం ధీటుగా బదిలిస్తుంది, గట్టిగానే బుద్ధి చెబుతుంది. కానీ యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? సరిహద్దు రేఖ వెంబడి ఉన్న హిమాలయ శ్రేణుల్లో ఏ దేశం సైన్యం బలమెంత? చిత్తుల మారి చైనా ఎప్పుడూ భారత్ పైనే కన్నేస్తోంది. మన దేశం ఎదుగుదలను చూసి కమ్యూనిస్టు పాలకులకు కంటగింపుగా మారింది. అందుకే రెచ్చగొట్టి భయపెట్టాలని చూస్తోంది. సరిహద్దుల్లో మళ్లీ మళ్లీ రెచ్చిపోతుంది. సరిహద్దుల్లోకి సైనికుల తరలింపును ఆపటం లేదు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కంత్రి చర్యలకు తెగబడింది. గాల్వాన్ లోయలో 100 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసింది. సిక్కిం టిబెట్లను కలిపే నకులా పాస్ మార్గంలో సైనిక బలగాలను మోహరించింది. మన దేశ సరిహద్దుకు 3 కిలోమీటర్ల ఆవల ఉన్న ప్యాంగాంగ్ ఏరియా సమీపంలో 1,300 మంది జవాన్లను రంగంలోకి దించింది. డెమ్చోక్ దౌలత్ బేగ్ ఓల్డీలపైన కన్నేసింది. మొత్తంగా భారత సరిహద్దుల్లో 10,000 మంది జవాన్లను మోహరించింది. అలాగే లద్దాఖ్ సరిహద్దుల్లో గురిగున్సా ఎయిర్ బేస్ ను చాలా స్పీడ్ గా విస్తరిస్తుంది. చైనా ఎయిర్ ఫోర్స్ కు చెందిన J-11 J-16 యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. డ్రాగన్ కదలికలపై భారత్ నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు పసిగడుతూ మన సైన్యం రెడీగా ఉంది. ప్యాంగాంగ్, గాల్వాన్ లోయ, డెమ్చోక్, దౌలత్ బే గోల్డీ ప్రాంతాల్లో 10,000 మంది సైనికులను మోహరించింది. లద్దాఖ్ లోని ఆర్మీ బేస్ ను కూడా సిద్ధం చేసింది. గాల్వాన్ వద్ద నిర్మించిన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లో C-130J యుద్ధ విమానాలను మోహరించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి సైన్యాన్ని అలర్ట్ గా ఉంచింది. ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని సంకేతాలిచ్చారు. లద్దాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చేపట్టిన కీలక ప్రాజెక్టులను ఆపాల్సిన పని లేదని కూడా తేల్చి చెప్పేశారు.
పై స్థాయి నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో ఆర్మీ కూడా ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరించింది. దాంతో ఏదో చేద్దామనుకున్న చైనా ఏమీ చేయకుండానే ఇటీవల తోకముడిచింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామంటూ చైనా ప్రభుత్వం నీతి వ్యాఖ్యలు వల్లించింది. కానీ ఇంతలోనే మరోసారి తన పాడుబుద్ధిని చూపించింది. సరిహద్దుల్లో అలజడి సృష్టించి భారత సైన్యాన్ని కవ్వించడం చైనాకు కొత్తం కాదు. మూడేళ్ల క్రితం కూడా డ్రాగన్ కంట్రీ ఇలాంటి కంట్రీ పనే చేసింది. 2017లో డోక్లాంలో చైనా సైనికులు సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తే మన సైన్యం ఢీ అంటే ఢీ అన్నట్లుగా బదిలిచ్చింది. ఆ ఘర్షణ 2.5 నెలల పాటు కొనసాగింది. ఆ వివాదం కూడా చర్చలతోనే పరిష్కారమైంది. ఆ తర్వాత పెద్దగా గొడవలు జరగలేదు. కానీ కరోనాతో దేశాలు అల్లారిపోతున్న సమయంలో డోక్లాం తరహా వివాదాన్ని రాజేస్తూ చైనా ఘర్షణ వాతావరణం సృష్టించింది. లద్దాఖ్ ను వశం చేసుకోవాలనే కుతంత్రంతో సరిహద్దుల్లో గొడవకు దిగింది. మే నెలలో లద్దాఖ్ తూర్పు ప్రాంతంలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ప్యాంగాంగ్ వద్ద చైనా బలగాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. భారత బలగాలపై రాళ్లు విసిరారు. ముళ్లతీగలు చుట్టిన కట్టెలతో దాడి చేశారు. సిక్కింలోనూ ఇలాగే జరిగింది. చైనా సైనిక హెలికాప్టర్లు సరిహద్దుపై చక్కర్లు కొట్టాయి. అయితే చైనా చర్యలను మన సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. భారత వైమానిక దళం ఏకంగా Sukhoi-30 MKI యుద్ధ విమానాలను పంపి డ్రాగన్ కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. యుద్ధానికి సిద్ధమన్నట్లు చైనా ప్రతిసారి సంకేతాలు ఇస్తుంది. మరి నిజంగా యుద్ధమే కోరుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరి సైనిక బలం ఎంత? సరిహద్దు వెంబడి ఉన్న పర్వత శ్రేణుల్లో ఏ దేశం సైనిక బలం ఎంతుంది? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. మన దేశానికి చెందిన మౌంటైన్ ట్రూప్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. 12 డివిజన్లుగా ఉండే పర్వత సైన్యంలో 2 లక్షల మంది సైనికులుంటారు. దీన్ని మరింత పటిష్టపరచడానికి మరో 50,000 మందిని చేర్చబోతుంది మన కేంద్ర ప్రభుత్వం. కఠోర శిక్షణ, అపార అనుభవం ఈ ట్రూప్స్ సొంతం. ఇందులో ఉండే జవాన్లకు పర్వతారోహణ, మౌంటైన్ లో వ్యూహాత్మకంగా కదలడంలో ట్రైనింగ్ ఇస్తారు. అవసరమైతే రంగంలోకి దిగడానికి స్వచ్ఛంద పర్వతారోహకులు కూడా సైన్యానికి అందుబాటులో ఉంటారు. ఇండియన్ మౌంటైన్ ట్రూప్స్ అంటే చైనాకు కూడా హడలే. ఎందుకంటే దీన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా పేరు పొందింది సియాచిన్. ఈ మంచు కొండల్లోనూ 6,749 మీటర్ల ఎత్తులో దాదాపు 7,000 మంది ఫైటర్లు రౌండ్ ది క్లాక్ పహారా కాస్తూనే ఉంటారు. చైనా దూకుడు గమనించి మోదీ సర్కార్ పర్వత సైన్యానికి ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలు సమకూర్చింది. అమెరికా నుంచి తెప్పించిన హోవిడ్జర్, చినూక్ హెలికాప్టర్లు కూడా పర్వత ప్రాంతాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. అపాచీ హెలికాప్టర్లు కూడా రెడీగా ఉంటాయి. హిమాలయ ప్రాంతాల్లో యుద్ధం చాలా కష్టం. ఈ పర్వత శ్రేణుల్లో ఎక్కువ పట్టున్నవారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మన సైన్యానికి ఉన్నాయి. కావలసినంత మందుగుండు సామాగ్రి సమకూర్చితే మన సైన్యానికి తిరుగుండదు. అందుకే మన మౌంటైన్ ట్రూప్స్ అంటే చైనాకు దడ. పొరుగుదేశమైన భారత్ విషయంలో చైనా ఎందుకిలా ప్రవర్తిస్తోంది? యుద్ధం చేసి గెలిచి పెత్తనం సాధించాలనుకుంటుందా? చైనా తీరు చూస్తే ఇలాగే ఉంది. ఎందుకంటే ఆ దేశ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, నేపాల్ వంటి చిన్న దేశాలు డ్రాగన్ కంట్రీ చెప్పు చేతల్లో ఉన్నాయి. కానీ భారత్ మాత్రం ప్రబలమైన శక్తిగా ఎదుగుతుంది. ముఖ్యంగా అమెరికాతో దోస్తీ చేస్తుంది. ఇది చైనాకు అస్సలు రుచించడం లేదు. అమెరికాను వెనక్కి నెట్టి తానే 1 కావాలనుకుంటున్న చైనా ఆ స్థానానికి వెళ్లలేకపోతుంది. కరోనాను ప్రపంచానికి అంటించింది. కరోనా మహమ్మారితో అమెరికా అతలాకుతలమవుతుంటే దూసుకెళ్లాలని భావించింది. కానీ మన దేశం అమెరికాకు మందులు పంపించి ఆపన్నహస్తం అందించింది. అమెరికాతో పాటు 150 దేశాలకు మందులు పంపించి ప్రశంసలు అందుకుంది. మరోవైపు ఆర్థికంగా Top 5 కంట్రీస్ లిస్ట్ లో చేరింది. దీంతో మెజార్టీ దేశాలు భారత్ వైపే ఉన్నాయి. కరోనా వల్ల చైనా ప్రతిష్ట మసకబారింది.
మరోవైపు సరిహద్దుల్లో మన సైన్యం సిద్ధంగా ఉంది. ఏదైనా తేడా వస్తే విరుచుకు పడుతుంది. ఇవన్నీ చైనాకు మింగుడు పడట్లేదు. అందుకే మన దేశాన్ని రెచ్చగొట్టి యుద్ధానికి లాగాలని తెగ ప్రయత్నిస్తోంది. అయినా సరే మన దేశం సంయమనం పాటిస్తూ ఉండడంతో కాలు దువ్వి కయ్యానికి దిగుతుంది. భారత్ ఎదుగుదలను చైనా ఓర్వలేకపోతుందా? అందుకే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతుంది. చైనా కరోనా వైరస్ విషయాన్ని దాచిపెట్టింది. ఇదే ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది. అందరి దృష్టిని మరల్చడానికి మన దేశాన్ని కవ్విస్తోంది. అమెరికాతో భారత్ సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం డ్రాగన్ కంట్రీకి కంటగింపుగా మారింది. అందుకే పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకలను చేరదీసి మన దేశంపైకి ఉసిగొల్పుతుంది. అసలు చైనా మనసులో ఏముంది? చైనా భారత్కు మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. ఈ బార్డర్లన్నీ కలిపి 3 సెక్టార్లుగా ఉంటాయి. వీటిలో పశ్చిమ సెక్టార్లో ఎప్పుడూ టెన్షన్స్, చొరబాట్ల గొడవే. వివాదాలకు ఇదే కేంద్ర బిందువు. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కిలోమీటర్ల ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కిలోమీటర్ల పొడవున మధ్య సెక్టార్ ఉంది. తూర్పు సెక్టార్లో 1,346 కిలోమీటర్ల మేర బార్డర్ ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సెక్టారే సరిహద్దుగా ఉంది. మొత్తం 3,488 కిలోమీటర్ల మేర చైనాతో మనకు సరిహద్దు ఉంది. అయితే ఈ రేఖ ఏ ప్రాంతంలో ఎంత ఉందన్న దానిపై 2 దేశాలకు క్లారిటీ లేదు. అసలు ఈ రేఖ 2,000 కిలోమీటర్లకు మించదని చైనా చెబుతూ వస్తోంది. అందుకే ఎల్ఓసి పొడవున 2 దేశాల సైనికులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఘర్షణలు తప్పటం లేదు. గస్తీ తిరిగే చోటు తమదే అని 2 దేశాల సైనికులు వాదించుకుంటారు. అవి కూడా చాలాసార్లు గొడవలకు కారణమవుతున్నాయి. ఉత్తర లద్దాఖ్లో ఉన్న పాంగాంగ్ సరస్సు దగ్గర ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. ఈ సరస్సుల్లోని జలాల్లో ఎవరి సరిహద్దు ఎంత అనేది 2 దేశాల మధ్య వివాదానికి దారితీస్తోంది. రక్షణ దృష్ట్యా 2 దేశాలకు పాంగాంగ్ సరస్సు చాలా కీలకం. పాంగాంగ్ సరస్సు దగ్గర చైనా చాలా పెద్ద ప్లాన్తో దూసుకెళ్తోంది. ఒకవేళ యుద్ధం తప్పదనుకుంటే సులభంగా ట్రక్ల ద్వారా సైన్యాన్ని, ఇతర సామాగ్రిని తరలించడానికి ఇక్కడ కొన్నాళ్లుగా రోడ్లు కూడా నిర్మిస్తూ వస్తోంది. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో చైనా సైన్యం మన భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. దీనికి కారణం అక్కడ కాపలా ఉన్న సైన్యంలో కొంత భాగాన్ని కార్గిల్ యుద్ధం కోసం మన దేశం తరలించటమే. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం మన భూభాగంలోకి దూసుకొచ్చి దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేసింది. కారాకోరం రహదారికి అనుసంధానంగా ఉండే చాలా రహదారుల్లో ఇది కూడా ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమ దక్షిణ టిబెట్లో అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. అంటే మనతో వ్యాపారం చేస్తూ, స్నేహం నటిస్తూ, ఆ ముసుగులో మనపై దాడి చేయటానికి అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇక సరిహద్దుల్లో మరో కీలక ప్రాంతం లిపులేఖ్. భారత్, నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం మనకు వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. ఈ సరిహద్దు వివాదం 200 ఏళ్ల క్రితమే మొదలైంది. ఇరు దేశాల మధ్య 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగోలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరపున సంతకాలు చేయగా ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకొని సరిహద్దులు నిర్ణయించటం పెద్ద సమస్యగా మారింది. ఆ నదులు ప్రవహించే తీరు ఈ 2 శతాబ్దాల్లో అనేక సార్లు మారింది. దీనివల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తాజాగా నేపాల్ కొత్త మ్యాపులు విడుదల చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది.
భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. సంబంధాలు మెరుగుపరుచుకోవటం కోసం ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వేస్తాయి. గత 6 ఏళ్లలో మన దేశంలో చైనా 800 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. అంటే ఆర్థిక బంధం పటిష్టంగానే ఉంది. కానీ ఆ మధ్య డోక్లాం సరిహద్దుల్లో చైనా సైనికులకు మన సైనికులకు మధ్య ఘర్షణ జరిగినప్పుడు చైనా ఒకే విషయాన్ని చెప్పింది. 1962 నాటి యుద్ధం నేర్పిన గుణపాఠాలను మరచిపోవద్దని హెచ్చరించింది. అంటే చైనా మనకు నమ్మకమైన స్నేహితుడు అస్సలు కాదు. వివాదాలు తారాస్థాయికి చేరినప్పుడో, పరస్పరం సవాలు విసురుకున్నప్పుడో ఇలాంటి మాటలు ఉపయోగిస్తారు. కానీ చైనా మాత్రం ముందే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే దాన్ని ఎలా నమ్మగలం? అక్కడికి చైనా అధ్యక్షుడు మన దేశానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. ఉన్నంతసేపు అత్యుత్తమ ఆతిథ్యాన్నిచ్చారు. కానీ ఏం లాభం? అవేవీ దానికి గుర్తుండవు. దానికి కావలసింది మన దేశంపై పెత్తనం. మన దేశంపై పెత్తనం కోసం పొరుగున ఉన్న పాకిస్తాన్ నేపాల్ను రెచ్చగొడుతోంది. చైనా ఉసిగొలుపుతుండటంతో నేపాల్ ఎగిరెగిరి పడుతోంది. మన దేశంలోని భూభాగాలను తమవిగా చూపిస్తూ మ్యాపులు తయారు చేయటంతో భారత్ నేపాల్ మధ్య వివాదం ముదిరింది. నేపాల్కు మనకు మధ్య కుదిరిన సుగౌలి ఒప్పందం నాటి మ్యాపులు మనతో పాటు నేపాల్ దగ్గర లేవు. ఇక ఈ ప్రాంతంలో మన పారామిలిటరీ దళమైన సశస్త్ర సీమాబల్ జవాన్లు అక్కడ సరిహద్దుల్ని పహారా కాస్తారు. నేపాల్ వైపు మొదటి నుంచి అలాంటి కాపలా లేదు. దీన్ని ఉపయోగించుకుని తమ 60,000 హెక్టార్ల భూమిని మనం ఆక్రమించామని నేపాల్ ఆరోపణ చేస్తోంది. ఈ విషయంలో నేపాల్ జాతీయవాదులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నా, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు చెక్కు చెదర్లేదు. అందుకే ఇంతవరకు సమస్య రాలేదు. కానీ ఇప్పుడు చైనా అండ చూసుకొని నేపాల్ వివాదానికి తెరతీసింది. డ్రాగన్ కంట్రీ పెట్టుబడులకు ఆశపడి మనపై విరుచుకు పడుతోంది. 2006లో అక్కడ హిందూ రాజరిక పాలన అంతమైన తరువాత దాని ధోరణిలో బాగా మార్పు వచ్చింది. ఇక మరో సరిహద్దు దేశమైన పాకిస్తాన్ చైనా చేతిలో కీలుబొమ్మగా మారింది. డ్రాగన్ కంట్రీ ఆడించినట్లు ఆడుతోంది. ఎన్నోసార్లు మన దేశం చేతిలో చావు దెబ్బలు తిన్నా ఎగిరెగిరి పడుతోంది. మన దేశం కాలి గోటికి కూడా సరిపోని పాకిస్తాన్ చైనా మెప్పు కోసం ప్రయత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ నేపాల్ దేశాలు ఎంత అరుస్తున్నా వాటితో మన దేశానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చైనా వెనకుండి వాటిని మన దేశంపైకి ఎగదోస్తోంది. మన దేశం వాటిపై యాక్షన్ తీసుకుంటే అప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగొచ్చనేది చైనా వ్యూహం. కానీ డ్రాగన్ కన్నింగ్ నేచర్ గురించి తెలిసే భారత్ సంయమనం పాటిస్తోంది. చైనా మాత్రం తన బుద్ధి మార్చుకోవటం లేదు. భయపడేవాడే గట్టిగా అరుస్తాడు, ముందే సవాళ్లు విసురుతాడు. చైనా పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం కవ్వించకపోయినా వాళ్ళు కాలు దువ్వుతున్నారు. మనం పట్టించుకోకపోయినా వాళ్ళు పోట్లాటకు దిగుతున్నారు. ఇవన్నీ వాళ్ళ మైండ్ సెట్లో గూడు కట్టుకున్న యుద్ధ కరోనా లక్షణాలు. అందుకే అలా ఆగమైపోతుంది చైనా. కానీ అది ఎన్ని కుట్రలు పన్నినా మనల్ని ఏమీ చేయలేదు. దాని ధోరణి మారకపోతే తనకు తానే సమాధి కట్టుకున్నట్లు అవుతుంది. ఆ సంగతిని చైనా గుర్తుంచుకుంటుందనే ఆశ.